వైబ్రెంట్ ఏవి నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు చెప్పండి, అంటే సిడబ్ల్యూసి సమావేశాలు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు నిర్వహించలే, ఎందుకు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు, కేవలం ఎన్నికల కోసమే అనుకోవచ్చు? సెప్టెంబర్ 17 అనేది ఒక కాంట్రడిక్టరీ డేట్గా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న క్రమంలో, దాంట్లో ఒకటి మత విద్వేషాలు, రెండు ప్రాంత విద్వేషాలు కూడా రెచ్చగొట్టే కుట్ర చేస్తున్న క్రమంలో ఆ రోజు ఆపరేషన్ పోలో మీద ఏ విధంగా తెలంగాణలో, అంటే మీన్స్ హైదరాబాద్ స్టేట్ను ఇండియాలో విలీనం చేసినామో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఒక సింబాలిక్ డే కాబట్టి ఆ రోజు విలీనాన్ని ఎంత సుబ్రహ్మణ్య వాతావరణంలో చేసుకున్నామో అది చెప్పడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఒక నలుగురు కొత్తగా సిడబ్ల్యూసీలో అవకాశాలు వచ్చిన, ఒకరు పర్మనెంట్ కావచ్చు, ఒక ముగ్గురు స్పెషల్ పర్మనెంట్ కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు కూడా ఉన్న సందర్భంలో సౌత్ను టార్గెట్గా చేసుకుంటూ కూడా ఎప్పుడు జరగట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి సిడబ్ల్యూసీ హైదరాబాద్లో జరిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రత్యేకించి ఆ 3 రోజులు జరిగే కార్యక్రమాల్లో ఒకటి 17 తారీఖు యొక్క ప్రాధాన్యత, రెండు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంతో పాటు జాతీయ నాయకులను కూడా నియోజకవర్గాలకు పంపించే ఒక కొత్త కార్యక్రమం ఇక్కడ మొదలవుతున్నది. కాబట్టి ఈ సిడబ్ల్యూసీ చాలా ప్రత్యేకత సంతరించుకున్నది. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లయింది ఏమైందనే విషయాలతో పాటు మేం వస్తే తెలంగాణకి ఏం చేయబోతున్నాం అనే ఒక 5 అంశాలతో కూడిన గ్యారంటీ కార్డు కూడా ఇచ్చి వాటిని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం కూడా మేము చేస్తాం సార్. గతంలో భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడనే నిర్వహించడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ గత సంవత్సరాన్ని విలీన దినోత్సవాన్ని విముక్తి దినోత్సవంగా జరపాలని ఒక ప్రయత్నం చేసింది. అది మా నాయకుని బొమ్మ వేసుకొని, పెద్దగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ వేసుకొని బీజేపీ చేసుకున్న పరిస్థితి, ఎవరికైనా కాంగ్రెసే దిక్కు ఇప్పుడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడంతో పాటు ఎన్నికలు ఉన్న సందర్భంలో మా విధానాలను స్పష్టంగా జాతీయ స్థాయిలో ఉన్న అంశాలని చెప్పడంతో పాటు రాష్ట్రం ఏర్పడితే ఏం చేస్తామో కూడా ఇలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సిడబ్ల్యూ సమావేశాలు కేవలం తెలంగాణకే కాకుండా రేపు జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన విధానాల మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది సార్. తుంగతుర్తి సీట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది, ఎవరు చూడండి తుంగతుర్తి అంటే నియోజకవర్గం పైనే దృష్టి పెడుతున్నారు, ఏంటి సార్ పరిస్థితి? దయాకర్ ఉన్నాడు కాబట్టి అది హాట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అది పార్టీ నిర్ణయం చాలా స్పష్టంగా ఉంటుంది, పార్టీ నిర్ణయాన్ని బట్టి మనం మూవ్ అవుతాం. హాట్గా ఉండడం అంటే తుంగతుర్తికి ఇంకా క్రేజ్ పెరుగుతున్నట్టు కదా లెక్క. తుంగతుర్తి అద్దంకి దయాకర్ వల్లనే దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. కానీ నేను దాని కొరకు అనే విషయం కాకుండా ఇప్పుడు నా కేసు విషయం ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ మంత్ వచ్చే మంత్ వరకు రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడ పోయినసారి గెలిపించిన దాన్ని నేను రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ గెలవడానికి నేను ఎట్ట ప్రయత్నం చేయాలనే ఆలోచనతోనే ఉంటాను. తప్పితే ఎంతమంది ఎక్కువ పోటీ చేస్తే వాళ్ళందరూ కూడా నా ఆత్మీయులు మిత్రులే అనుకుంటే రేపు వాళ్ళంతా మళ్ళీ నా కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రకరకాలుగా విమర్శలు కూడా చేస్తున్నారు, ఏమని చేస్తారు చెప్పు, నువ్వు చెప్పరాదు నేను దయాకర్ గారు నాన్నలో గారు ఇక్కడ నియోజకవర్గం తెలియనోడే ఎవడు అంటాడు అది వాళ్ళకి తెలియదు, తెలియక అట్లా మాట్లాడతారు. లేకపోతే రాజకీయ విమర్శలు చేయాలని చేస్తారు. వాళ్ళకి ఎవరు చేసినా వాళ్ళ అజ్ఞానాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం, ఓకే, దానికేం పెద్ద సమస్య లేదు. ఈసారి కాన్ఫిడెన్స్ ఉందా సార్? అంటే గతంలో చూసుకుంటే 2014లో 2018లో దిష్ట్ల అంటే కావాలి 2000 ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఇందులో గెలిచినా గెలుస్తాయి ఈ మంత్లో. ఇప్పుడు డికే అన్న గారి మాదిరిగా తీర్పు వస్తుంది. ఈ గెలుపు 1 లక్షం అయితే రేపు 2023 డిసెంబర్ అవుతుందా, 23 నవంబర్ అవుతుందా, 24 జనవరి అవుతుందా, ఎప్పుడు వచ్చినా కూడా ఆడ గెలవడానికి గెలిపించడానికి గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నా, గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మధ్యన అందరూ కూడా వస్తారు, మంచిగా చుట్టాల్లాగా వచ్చి ప్రచారం చేసిపోతారు. వాళ్ళు రావాలని కూడా కోరుకుంటున్నా. విమర్శలు చేసేటోళ్ళకి కూడా చెప్పు, విమర్శలు మంచిగా చూసి చేయమను, లోకలా నాన్ లోకలా లేకపోతే దయాకరు కేసు ఎప్పుడు వేసిండు ఏం చేసిండు చూస్తున్నా. నేను కొంచెం నవ్వుకుంటానికి పనికి వస్తున్నాను, అయినా సరే నా చుట్టే జరుగుతుంది కదా అని. బట్ రేపటి రోజున ప్రజలు స్పష్టంగా తెలుసుకుంటారు, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మధ్యన వాళ్ళని ఎవరిని కూడా బాధపడొద్దని చెప్పండి, కడుపు నుంచి తెచ్చుకుని చెప్పండి. అందరూ మా వాళ్ళే కాబట్టి వాళ్ళని మంచిగా నేనైతే వాళ్ళందరినీ గౌరవిస్తాను, ఎవరు విమర్శించినా కూడా దాన్ని స్వాగతిస్తాను. సార్ జమిలీ ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా సార్? వస్తాయా అసలు వస్తుందే అది డ్రామా డోల్ డ్రమ్స్లా ఉన్నది. బీజేపీ ఒక ఇన్సెక్యూరిటీతో బీసీ బిల్లు, మహిళా బిల్లు, భారత్ అని, లేకపోతే ఇండియాను వ్యతిరేకించడం అని, లేకపోతే దాని పేరేంటిది ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, ఇంకా రేపు ఏమేమి తెస్తాడో మోడీ,
ఈ మూడు నాలుగు నెలల్లో అంత భారతదేశాన్ని మార్చాలని చూస్తుంది. కానీ ఆయన మార్చడానికి రెడీగా ఉన్నారు, మోడీ గారిని మార్చడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అది భయపడ్డాకనే కాంగ్రెస్ని డిఫెన్స్లో నెట్టాలనుకుంటే కానీ మేము నింపాదిగా ఉంటాం. దేశంలో మోడీ వ్యతిరేక కాదు, మోడీ ఫేసే దేశానికి వ్యతిరేకం కాబోతున్న పరిస్థితుల్లో ఆయన ఎన్నికలకు వస్తున్నాడు. ఇక్కడ ఉన్న చిన్న మోడీని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎట్టన్నా కాంగ్రెస్ని గెలవని ఇక్కడ గెలిస్తే మళ్ళీ ఛత్తీస్గఢ్ గెలుస్తుంది, ఛత్తీస్గఢ్ గెలిస్తే మధ్యప్రదేశ్ గెలుస్తుంది, మధ్యప్రదేశ్ గెలిస్తే మళ్ళీ రాజస్థాన్ వస్తుంది, ఇవన్నీ నాకు తలకాయ నొప్పి అని చెప్పి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓడగొట్టాలనుకున్నప్పుడు డెఫినెట్గా మోడీని చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని నాకు అభిప్రాయం. సరే, ఉదయనిధి స్టాలిన్ వాక్యాలు కాంగ్రెస్ అంటే ఇండియా కూటమికి ఏమైనా మైనస్ అయ్యే విధంగా ఉంటుంది? వాళ్ళ పార్టీ వ్యక్తిగత పార్టీ యొక్క అంతర్గత అంశం, దాని మీద కామెంట్ చేసే పరిస్థితి మాలాంటి అంటే మాతో కలిసి ఉన్న పార్టీ కాబట్టి మేము వాళ్ళని ప్రోగా యాంటీగా అనడానికి లేదు. అది వాళ్ళ విధానము, వాళ్ళు సమర్థించుకుంటారు, వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమి యొక్క విధి విధానాలకు లోపల ఉండేంత వరకు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ ద్రవిడ కల్చర్తో ఉన్నది, వాళ్ళ సిద్ధాంతాలకు వాళ్ళ విధానాలకు కాంగ్రెస్ పార్టీ విధానానికి తేడా ఉన్నా సూత్రప్రాయంగా రాజ్యాంగబద్ధ రాజకీయాల్లో వాళ్ళు మాతో కలిసి వచ్చే పార్టీగానే మేము చూస్తాం. గతంలో ఎంఐఎం ఉంది, ఎంఐఎం కూడా ఎప్పుడు మత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసిందో అప్పుడే దాన్ని పక్కన పెట్టాం. సో ఇప్పుడు వాళ్ళ ప్రణాళికను మేము ప్రశ్నించడానికి ఇది సరైన సమయం కూడా కాదు, వాళ్ళని మేము వ్యతిరేకించడానికి కూడా ఆ సందర్భం కూడా కాదని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే 2018లో ప్రజలు నాకే అనుకూలంగా తీర్పు ఇచ్చారు, 23లో కూడా గెలుపు నాదే. అలాగే సిడబ్ల్యూసీ అంటే సమావేశాలు కూడా అంటే ఇక్కడ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తామని చెప్పేసి కూడా అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్.